సినిమాని కోరుకుంటున్నాం. అండ్ పేకమేళ్ళని చాలా సాలిడ్గా కట్టిన డైరెక్టర్ నీలగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన బలమా అండి మీకు, లేకపోతే బలగమా? ఆయన వస్తేనే మాట్లాడతారా మీరు? శ్రీనివాస్ గారు, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈయన రావాల్సిందే అండి. మధ్యాహ్నం నిద్రపోతున్న నన్ను లేపి మరీ ఫ్లో చెప్పాడు ఈయన. రండి శ్రీనివాస్ గారు. నా బలం బలగం. మైక్ కొంచెం దగ్గర పెట్టండి నీలగిరి. హాయ్ అండి, నా పేరు నీలగిరి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. నాది డాన్ బోస్కో నవజీవన్ అనే హాస్టల్లో చదువుకున్నాను. సో నా కెరీర్ని నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక యాక్టర్గా స్టార్ట్ చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. కొన్ని ఫిలిమ్స్ అప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత అక్కినేని యాక్టింగ్ స్కూల్లో మా గురుగారు దీక్షిత్ మాస్టర్ గారిని ఆయన దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. సో డైరెక్ట్ రావాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న చాలా డ్రీమ్ అండి. అది అంటే నాకు ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు రీసెంట్గా అంటే ఆర్జీవి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా నాకు డైరెక్టర్స్ని అందరినీ నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. సో జల్లికట్టు, ఈమాయు, అంగమలై డైరీస్ ఇలాంటి ఫిలిమ్స్కి వర్క్ చేసిన డైరెక్టర్ గారు లీజోస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆల్రెడీ విశ్వక్ గారు ఆ ప్రాసెస్లో నేను ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను. ఒక 23 ఇయర్స్కి అంగమల డైరీస్ లాంటి సినిమాని తెలుగులో ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఆ గట్స్ తీసుకుని తను చేయడం అనేది నాకు, అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఆయన సినిమా చేస్తున్న ప్రాసెస్లో. సో అది చాలా చాలా గట్ ఫీలింగ్ ఉండాలి. అంత అలాంటి కంటెంట్లో కల్ట్ కంటెంట్లు అయ్యి అలాంటి తీసుకొని సినిమా చేయాలంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ ఉండాలి. లేదంటే కంప్లీట్గా తన మైండ్ సెట్ని తన తప్ప ఇంకెవరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా వెళ్ళిపోయే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. సో విశ్వక్ గారు అలా చేసే ప్రాసెస్లో నేను ఈ డిస్కషన్ని ఒకసారి మా సౌండ్ డిజైనర్ రంగనాథ్ రవి గారు జల్లికట్టుకు ఈమాయికు వర్క్ చేశారు. సో ఆయనతో కలిసి చేసే అవకాశం నాకు వచ్చింది. ఒక టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంగమల డైరీస్ గురించి మాట్లాడుతున్న ప్రాసెస్లో తెలుగులో చేశారు, పలక్నామా దాసన్ చేశారు. డైరెక్టర్ ఏంటి ఎక్స్పీరియన్స్ అని అంటే, నేను ఫ్లోలో మామూలుగా చెప్తున్నాను, తనే యాక్టరు, తనే డైరెక్షన్, తనే ప్రొడ్యూసర్గా చేశారని. బట్ ఒక 2 మినిట్స్ తర్వాత తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, ఒకసారి షాక్ అనిపించింది. ఒక 23 ఇయర్స్కి ఒక పర్సన్ అంత పెద్ద కల్ట్ ఫిలిమ్ని తీసుకొని సౌత్ ఇండియా మొత్తంలో మంచి ఒక పాత్ బ్రేక్ తను క్రియేట్ చేసుకుని, తెలుగులో ఒక మంచి పాత్ బ్రేక్ని క్రియేట్ చేసుకొని చేయడం అనేది ఒక రకంగా నాకు కూడా అది ఇన్స్పిరేషన్ లాంటి ఫీలింగ్ అనిపించింది. సో ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా డైరెక్టర్ అనీష్ కురువేల గారి దగ్గర వర్క్ చేశాను. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే ఒక వెబ్ సిరీస్కి అందులో నేను ఒక వన్ ఆఫ్ ద రైటర్గా అట్ ద సేమ్ టైం ఏడీగా వర్క్ చేశాను. ఆ ప్రాసెస్లో ఈ కథ రాసుకోవడం జరిగింది. సో ఈ కథ రాసుకున్న మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను చాలా లైఫ్లు చాలా దగ్గరుండి చూశాను. ఆ పర్టికులర్ బస్తీలో ఉండే సెన్సిబిలిటీస్ ఏంటి, మనుషులు ఏంటి, ఎవరు పేకమేళ్ళ కడతారు, ఎలా కడతారు, ఎందుకు కడతారు, వాళ్ళ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు, బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరు, ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క జీవితాల్లో జరిగే ఒక సిచ్యువేషన్ సంఘటన. అంటే అది అందరి జీవితాలలో తెలిసిన ఒక, మీరు ఈ సినిమా చూసినప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన నిత్య జీవితంలో తారసపడుతూ ఉంటుంది. సో అటువంటి ఓవరాల్గా ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్లో నేను, హంజా, కార్తీక్, శ్రీనివాస్ అన్న, మీ నలుగురు ఆ కథ మీద చాలా గట్టి ఎమోషనల్గా ఉన్నాయి. ఈ కథ డెఫినెట్గా మార్కెట్లోకి వెళ్తే బజ్ క్రియేట్ చేస్తుంది, ఏదో ఒకటి మాట్లాడతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు హంజా ఒకసారి రాకేష్ చెప్పు, రాకేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, రాకేష్ వింటాడు, డెఫినెట్గా రాకేష్ చేస్తాడో అనిపిస్తుంది నాకు, ఒకసారి అప్రోచ్ అవుదాం అన్నాడు. సో అప్పుడు ఫస్ట్ టైం మేము అక్కడ కజ్జే ప్రాసెస్లో ఫస్ట్ టైం రాకేష్, కేతన్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విన్నారు.
నరేష్ని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మేము మాట్లాడే ప్రాసెస్లో కేతన్ రాకేష్తో రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. రాకేష్, ఈ సినిమా మనం చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచి కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, లైఫ్ ఉంది, ఇది చేద్దామని చాలా పుష్ చేశాడు. రాకేష్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ కథ ఇంకెవరికి చెప్పమాకు, ఇది మనం చేసేస్తున్నాం అని ఓపెన్ అయిపోవడం జరిగింది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే అంటే ఏ రోజు కూడా తను, నేను యాక్టర్ని, రాకేష్ నేను యాక్టర్ని, నన్ను లీడ్గా ఇందులో ఊహించుకుంటున్నావా అని నన్ను ఎప్పుడు అడగలేదు. సో అది ఈ కథకి ఏం కావాలి, ఈ కథకి ఎవరు సెట్ అవుతారు, ఈ కథను నువ్వు ఎలా చూస్తున్నావు, దీనికి కావాల్సిన సపోర్ట్ నా నుంచి ఏం కావాలి. సో అలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయాము. సో ఓవరాల్గా టెక్నీషియన్స్లో ఫస్ట్ నేను టెక్నీషియన్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా దగ్గర దగ్గరగా మేము ఒక డీఓపీ దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎత్తుకునే ప్రాసెస్ 30-40 అలా కౌంటింగ్ లాగా వెళ్ళిపోయింది. సో ప్రతి టెక్నీషియన్ని చెక్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం మాకు అది యూజ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవడము చాలా హార్డ్ వర్క్ జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను బాగా పర్సనల్గా నమ్మేది క్యారెక్టర్ అనేది, అంటే సెట్కి వచ్చిన తర్వాత మనం ఏదైతే మూడ్ ఉంటుందో ఆ మూడ్ని క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టెక్నీషియన్ కానీ ఒక యాక్టర్ కానీ ఎవరన్నా ఏదైనా డిస్టర్బెన్స్ అయితే ఆ రోజు షెడ్యూల్లో కానీ షూట్లో కానీ ఏదో ఒక చిన్న మైనస్ జరుగుతుంది, అది జరగకుండా ఆలోచించాలన్న ప్రాసెస్లో నేను శ్రీనివాస్ అన్న ప్రతిరోజు ఒకటే ఒక మ్యాప్ లాగా ప్లాన్ వేసుకునేవాళ్ళం. ఓకే, టెక్నీషియన్స్ అందరూ బాగానే చేస్తారు, బట్ వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారు, వాళ్ళకి పేషెన్స్ ఉందా లేదా, లేదు అంటే ఏంటి సిచ్యువేషన్, అక్కడికి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తారా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అవన్నీ చెక్ చేసుకొని ఓవరాల్గా ఒక ఫ్లోలో చూజ్ చేసుకోవడం జరిగింది. సో అది ఏదైతే టెక్నీషియన్ చూజ్ చేసుకున్నామో ఆ ఇంటెన్షన్ అనేది సెట్కి వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగా మాట్లాడింది. సో ఇంకొకటి నాకు మేజర్గా అనిపించిన ఫీలింగ్ ఏంటంటే నేను కల్ట్ లాగా ఫీల్ అయ్యే కొంతమంది టెక్నీషియన్స్, అంటే రంగనాథ్ రవి గారు, కన్నన్ సార్ అని కన్నన్ గణపతి గారు, వీళ్ళిద్దరూ జల్లికట్టు, ఈమాయు, అంగమల డైరీస్ వీటికి వర్క్ చేశారు. సో వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మేము ఒక కట్టు పంపించి సార్ మీరు చేయి, మీరు చూస్తే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది, అసలు నాకైతే అసలు గట్ ఫీలింగ్ లేదు అది, ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేయాలి అనుకున్న పెద్ద టెక్నీషియన్స్ వాళ్ళు, బట్ నా ఫస్ట్ ఫిలింకి యాక్సెప్ట్ చేస్తారు, ఇది చిన్న ఫిలిం అని కూడా నేను అనుకోలేదు. రాకేష్ ఒక్కటే ఒక మాట అన్నాడు, ట్రై చేద్దాం ఏముంది, క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనే ఒక్కటే ఒక మాట అన్నాడు. సో ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రంగనాథ్ సార్ వచ్చేసి ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, మనం చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ చాలా బూస్టింగ్ ఇచ్చింది. ఆ రోజు ఒక్కడే నేను సింగిల్గా కూర్చొని ఒక రెండు బీర్లు తాగాను, అంటే చాలా అది ఒక మంచి ప్లెజర్ ఫీలింగ్ ఇచ్చింది, అంటే ఒక పెద్ద టెక్నీషియన్స్ మా దాంట్లో యాడ్ అయ్యారని. ఇప్పుడు ఈ టీజర్ కట్ చేసింది ముంబైలో ప్రోమో షాప్ అని వాళ్ళు కట్ చేశారు. సో ఇలా అన్ని రకాల టెక్నీషియన్స్ని, అంటే ఎవరు బెస్ట్గా ఉన్నారో, ఎవరు బాగా మనకి సపోర్ట్ చేస్తారనుకున్న వాళ్ళు వాళ్ళందరినీ యాడ్ చేసుకోవడం వెళ్ళామండి. సో యాక్టర్స్ది లిస్ట్కి వస్తే దగ్గర దగ్గరగా మేము తెలుగులోనే చాలామందిని చెక్ చేసాము, ఆన్లైన్ ద్వారా ప్లస్ డైరెక్ట్గా ఆడిషన్స్ తీసుకునే ప్రాసెస్లో అన్ని రకాలుగా చూసాము. బట్ ఒక స్టేజ్ తర్వాత మాకు అనిపించింది ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు చేసే ప్రాసెస్లో, కొన్ని క్యారెక్టర్లు అనిపించే ప్రాసెస్లో ఒక చెంప దెబ్బ తినాల్సి ఉంటుంది, కింద పడాల్సి ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ చేసే ప్రాసెస్కి డెఫినెట్గా ఒక ఇంట్రెస్ట్, అంటే ఇంక నీ ఇది చెయ్యను అది చెయ్యను అనే మైండ్ సెట్ లేని వాళ్ళు కావాలి అనేది ఫిక్స్ అయ్యాం. ఆ ప్రాసెస్లో ఓవరాల్గా అందరినీ ఎదుగుదాము, అందరినీ చూద్దాము అనే రకంగా నేను ట్రై చేస్తున్నప్పుడు ఆడిషన్స్ అనుషాది వచ్చింది. అనుష దగ్గర ఒక 55 తర్వాత అనుషాది ఆడిషన్ వచ్చింది. అనుష ఒకసారి అది చెప్పేసింది, అంటే ఒక ఆడిషన్ ఇచ్చేసింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆ వరలక్ష్మి క్యారెక్టర్ని అనుషాన్ తప్ప ఇంకా వేరే ఎవరిని కూడా ఊహించుకోలేనంత కంఫర్ట్గా ఉంది. అది నేను ఇప్పుడు మాటలతో చెప్పడం కాదు, స్క్రీన్ ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు డెఫినెట్గా ఆ ఫీల్ని మీరు చూస్తారు. సో ఓవరాల్గా యాక్టర్స్, ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలి. వినోద్
సెలెక్ట్ అయిన ప్రాసెస్లో అంటే ఓకే అయిన ప్రాసెస్లో తను సెట్ మీదకి వచ్చినప్పుడు తన సెట్లో ఒబీడియంట్గా ఉండే విధానం కానీ అది ఎలా ఉంటుందంటే అంటే నేను యాక్టర్ని నేను హీరోని అనే ఫీలింగ్ అసలు ఉండవు. సో ఆ కైండ్ ఆఫ్లో ఆడిచిన ఓవరాల్గా షూట్ జరిగింది. సో ఓవరాల్గా ఈ లక్ష్మణ్ అనేది క్యారెక్టర్ త్రూ ద్వారా అసలు పేకమేడలు అనే థీమ్ని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ థీమ్లో అసలు ఎవరు పేకమేడలు కడుతున్నారు, ఎందుకు కట్టారు అనేది మేజర్గా లక్ష్మణ్ అనే క్యారెక్టర్ క్యాంపెయినింగ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాము. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నేను క్రేజియన్స్కి, నా టీం అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. మా డైరెక్షన్ టీం ప్లస్ ఇక్కడ వేరే ఆలీ గారు డైరెక్షన్ టీం కానీ ఇట్లా ఎవరూ లేకుండా క్రేజీ హ్యాండ్స్ టీమ్ అన్నట్టుగా ఒక ఫ్యామిలీలాగా అందరూ నాకు సపోర్ట్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం విశ్వక్ గారు మీరు ఇక్కడికి రావడము, అట్ ద సేమ్ ఈ స్టేజ్లో మీకు అంటే నా ఇంటెన్షన్ ఓవరాల్గా చెప్పేది, ఒక 23 ఇయర్స్ని ఉన్న ఒక యంగ్ బాయ్ ఈరోజు ఒక మాస్కర్ దాస్ ఇప్పుడు కాదు గుర్తు చేసారు నాకు 23 ఏళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడు నిద్రలో కూడా వస్తుంది అండి. సో థ్యాంక్స్ అండి మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు, మీడియా వాళ్ళకి, విశ్వక్ సేన్ ఫ్యాన్స్కి, ప్లస్ మా టీం వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసామో దాన్ని మీరు కూడా కొంచెం షేర్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీలగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా అనుష విల్ స్పీక్. అనుష కమ్.